సో ఎట్లా ఉండబోతుంది? రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక చర్చ నడుస్తున్నది. ప్రధానంగా అందులో కేటీఆర్ గారు అంటున్నారు, నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తే ఎవరిని వదిలిపెట్టను, సీఎం రేవంత్ను కూడా వదిలిపెట్టను అంటున్నారు. ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు గుమ్మడికాయలు దొంగవడం అంటే భుజాలు దడుముకునే నువ్వు వేదిక మీద మైకు పట్టుకొని నోరుంది కదా అని చెప్పి వాగినావు. ఏమని అన్నావు? మా అంటే చేసి ఉంటారు, చేసి ఉంటే ఒక ఇద్దరు ముగ్గురిని చేసి ఉంటారేమో అని చెప్పి ఇంకొక బూతు పదం కూడా అన్నాడు. అన్నటువంటి నువ్వు అదేదో నీకు తెలిసి నీ నాలెడ్జ్లోనే తెలిసినట్టు మాట్లాడినావు కదా. మా అంటే చేసి ఉంటారు, చేసి ఉంటే ఇద్దరు ముగ్గురితో చేసి ఉంటారని నీకే తెలుసు. నీకు అసలు సంబంధమే లేకపోతే నువ్వు దాని గురించి ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఏముంది? మరి ఏం లేనప్పుడు నువ్వే మాట్లాడినప్పుడు, గుమ్మడికాయలు దొంగోడు అంటే భుజాలు దడుముకున్నట్టు నువ్వు స్పందించినప్పుడు, స్పందన మీద కూడా అనుమానంతో ఎవరైనా కూడా నాయకులు మాట్లాడతారు. దాంట్లో నేను కోర్టుకు పోతా, తర్వాత ఇంకోటి నోటీసులు ఇస్తా, ఇంకోటి చేస్తా అంటే చేసుకోపో. నువ్వు అధికారంలో ఉంటేనే పెడిచినాడు ఎవరు లేడీడా? నువ్వు ఈరోజు ప్రతిపక్షాలను కూర్చొని లేకపోతే మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తానంటే వెంకటోడు ఫస్ట్. కానీ ఇప్పటికే మీ పార్టీకి సంబంధించిన నాయకులు అటు కొండా సురేఖ కావచ్చు, కేకే మహేందర్ రెడ్డి కావచ్చు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళకు లీగల్ నోటీసులు పంపించరు, వారం రూపాయల క్షమాపణ చెప్పాలంటున్నారు. సో మీ పార్టీ నాయకులు క్షమాపణ చెప్పే అవకాశం ఉందా? ఏముంటుంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన జరిగినటువంటి నష్టం ఏంది? లేకపోతే ఆ లీగల్ నోటీస్ తోటి అయ్యే పరువు నష్టం దావా అంటున్నారు కదా. అది ఏం పరువు ఉందని నీకు? పరువునోనికి పరువు నష్టం దావా ఉంటుంది. దొంగతనాలు చేసిన వాళ్ళకి, అవినీతి చేసిన వాళ్ళకి, అక్రమాలకు చేసిన వాళ్ళకి పొద్దున్న లేసే పట్టుకుంటే ప్రతి దాంట్లో కూడా అవినీతి పందికొక్కులు వెళ్ళినట్టు వెళ్తురు. మీరు ఈరోజు మీ ముఖాలకి ఇంకా ఏది పరువు ఒకటి ఉంది, దానికి ఒక నష్టం వాటిల్లుతుందా? దొంగలని దొంగ అనకపోతే మీ అజ్జేసి పూజిస్తారా ఏమన్నా? మీరు చేసినటువంటి పాపాల చిట్ట ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ఇవన్నీ కేవలం ఎన్నికలు కాబట్టి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తారు కేటీఆర్ గారు తప్ప అంతకుమించి వేరేదేం కాదు. ఎట్లాంటి శశపిషలు లేవు. దీని వెనకాల ఉంటున్నటువంటి బిగ్ ఫిషెస్ అంట నేను, అధికారులది నడుస్తూ ఉంది. ఒకరి తర్వాత ఒకరు హైరార్కీ, ఎవరు చెప్పారు వాళ్ళ కోరిచ్చారు. ఎండ్ ఆఫ్ ద డే రాజకీయంలో రాజకీయ నాయకుడు చెప్పినటువంటి ఆదేశాల మీదకించే అధికారులు అనేటటువంటిది వ్యవహరిస్తారని నీకు తెలుసు, నాకు తెలుసు, చిన్నపిల్లానికి కూడా తెలుసు. ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటిది ఎవరు చెప్తే చేసిండ్రు? శిశలం నేను ఒకటి అడుగుతున్నా, నీ ఎస్ఐ ఆఫీస్లో ఆడ అందరికి ఒక ఛాంబర్ ఉంటే దీనికి రెండు ఛాంబర్లు పెట్టి 11 మంది స్టాఫ్ని 24/7 పనిచేసేటోళ్ళని మళ్ళా ఒకరి తర్వాత ఒకరు పనిచేసేటటువంటి విధానాలను పెట్టి ఇదంతా అధికారికంగా జరిగినటువంటి దొంగతనము. ఎవరు అప్రూవల్ ఉంది? ఎవరు చేయమంటే అంత బాజప్త చేసినావు. పైకించి అండా దండా లేకుండా జరుగుతుంది ఇదంతా నువ్వు చెప్పు. సో రేపు పొద్దున్న వస్తుంది, నువ్వు వస్తుందా, షోకాజ్ నోటీసులు ఇచ్చిన పేరు వస్తుందా, ఆ నయ పేరు వస్తుందా, లేకపోతే ఇంకోటి పేరు వస్తుందా, ప్రజలు చూస్తాడు చూడబోతున్నారు. ఇప్పుడు కొత్తగా రాధాకిషన్ రావు గారు కూడా కస్టడీలో ఉన్నారు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. గతంలో మునుగోడులో పట్టుకున్నటువంటి 3 కోట్లు కావచ్చు, లేకపోతే దుబ్బాకలో 1 కోటి రూపాయలు కావచ్చు. సో వరుసగా ఇప్పుడు వేణుగోపాలరావు అంటే వరుసగా రావులు ఎక్కువ కనిపిస్తున్నట్టు అనిపిస్తున్నది, మీకేమనిపిస్తుంది? ఇప్పుడు నేను ఒకటి చెప్తా, ఒక చైన్ స్నాచర్లను పట్టుకురు అనుకో, తీగలాగితే డొంకంత కదులుతలా లేదా? ఫస్ట్ ఒక చైన్ స్నాచింగ్ చేస్తుంటే వాళ్ళని పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత పోలీసులు వారి స్టైల్లో వాళ్ళు ఫంక్షన్ చేసినప్పుడు ఎక్కడెక్కడెక్కడెక్కడ కొట్టుకుంటూ వచ్చారు అనేటటువంటి లాస్ట్కి ఒక డిస్ప్లేలకు ఇంత బంగారం పెట్టి పోలీసు వాళ్ళు పెద్ద ఫోటో వేస్తారు. అవునా కదా? ఫోన్ ట్యాపింగ్ కూడా అంతే. ఈడ మొదలైనటువంటిది ఇంకెక్కడెక్కడ వీళ్ళు చేసినటువంటి అరాచకాలు, ఎవరోని బ్లాక్మెయిల్ చేశారు, ఎట్లా ఆస్తులు గుంజుకున్నారు, లేకపోతే నయవంచనకు గురి చేసిరా, లేకపోతే లొంగ తీసుకున్నారా అనేటటువంటి ఎన్నో విషయాలు చేదు విషయాల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే విస్ఫోటనం లెక్క కలిగించేటటువంటి విధానాల దగ్గర బయటకు వస్తున్నాయి, వచ్చేటటువంటిది కంటికి కనిపిస్తూ ఉన్నాయి. వెళ్తుంది ఊకో రాదురి, అన్ని వెళ్తాయి. ఎప్పుడైనా ఒకటే రోజులో మొత్తం కేసు అయిపోదు కదా. ఇంకొకటి అంటారు, ఏది ట్యాపింగ్లు చేస్తారు, ట్యాప్ల గురించి మాట్లాడుని అని చెప్పి. ఈరోజు ట్యాపింగ్లకు సంబంధించినటువంటి వ్యవహారము అది దీర్ఘకాలం నడిచేటటువంటిదే. దర్యాప్తు ఎంత ముందుకు సాగుతుంటే దీంట్లో పాల్గొన్నటువంటి వాళ్ళు, ఆదేశాలు ఇచ్చినటువంటి వాళ్ళు, గత పాలనలో వండుకుంటూ అధికారిక దుర్వినియోగం చేసినటువంటి వాళ్ళందరూ వస్తారు. సో దీని అప్డేట్స్ అనేది మీడియా క్యారీ చేస్తుంది. దానికి ప్రధానంగా రామ్మోహన్ రెడ్డి గారు ఇవాళ దినపత్రికల్లో కావచ్చు, గతంలో నిన్నమున కూడా కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. రవి గుప్తా ఇక డీజీపీ, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి వీళ్ళ పేర్లు ఎందుకు తెరమీ తీసుకొస్తలేదు అధికార పార్టీ అనేది కేటీఆర్ అంటున్నారు. వాళ్ళ పాత్ర ఏం లేదంటారా ట్యాపింగ్లో? నేను ఒకటి చెప్తా, దర్యాప్తు వాళ్ళ పేరు వస్తే వాళ్ళు కూడా పడిపోతారు. ఎవ్వరేం దీనికి ఏమంటారు, చట్టానికి చుట్టాలేం కాదు. ఓకే, వాళ్ళ నాలెడ్జ్లోనే ఉండి వాళ్ళే అధికారికంగా ఇట్లా చేసినట్టు రేపు పొద్దున ఆధారాలు కానీ కన్ఫెషన్ స్టేట్మెంట్లు కానీ వస్తే వాళ్ళు కూడా లోపడిపోతారు. కానీ మనందరం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటిది అనంటే, ఎస్ఐపికి సంబంధించినటువంటి డైరెక్ట్ చీఫ్ మినిస్టర్కి రిపోర్టింగ్ చేస్తారు. ఓకే, డైరెక్ట్ రిపోర్ట్ అనేది పైన చీఫ్ మినిస్టర్కి ఇస్తారు అప్ టు డేట్, డే టు డే ఏం జరుగుతుంది, ఏంది ఇంటెలిజెన్స్ మొత్తం. సో డైరెక్ట్ చీఫ్ మినిస్టర్కి ఇక్కడ ఉంటున్నటువంటి మిగతా పోలీస్ బాసులు కూడా ఉన్నారా, లేకపోతే ఓన్లీ పొలిటికల్ బాసుల డైరెక్షన్లో నడిచిందా, బయటికి వస్తుంది? ఇవన్నీ ఇప్పుడే మనం మాట్లాడేటటువంటిది కాదు.
చట్టం తన పంత చేసుకుంటా పోతుంది కాబట్టి అవి ఎప్పుడు రావాలి అప్పుడు బయటకు వస్తాయి. కానీ ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో మేము అబ్జర్వ్ చేస్తే త్రికోణం కనిపిస్తున్నది. అటు బీజేపీ ఏమో సిబిఐకి అప్పగించాలంటున్నది, మీరేమో సుమోటోగా కేసు తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం అంటున్నారు, ఇటు బీఆర్ఎస్ ప్రతిపక్ష నాయకులేమో అసలు ఆ కేసుకు మాకు సంబంధమే లేదంటూ వాళ్ళు అంటున్నారు. అసలు దీంట్లో ప్రజల్ని పిచ్చోలు చేస్తున్నారా రాజకీయ బీజేపీ? స్వార్థము పార్లమెంట్ ఎన్నికల వ్యూహం అనుకోవాలన్నా. ఇప్పుడు బీజేపీ అంత దొంగ నాటకాలు ఓడి చేయడు ఈ ప్రపంచంలో. ఇప్పుడు లిక్కర్ కుంభకోణంలో ధనానికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అయినాయి, అంటే పైసలకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అయినాయి కాబట్టి ఈడీ స్వచ్ఛందంగానే వచ్చింది, ఎవరు పోయి ఆడ చేసింది లేదు. ఓకే, అదే జార్ఖండ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేటటువంటి విషయంలో కూడా ఆ భూమికి సంబంధించిన దాంట్లో పైసల ట్రాన్సాక్షన్ ఉంది కాబట్టి ఈడీ స్వచ్ఛందంగానే ఆడ కూడా వచ్చింది. మరి ఈడ కూడా ఇజ్రాయెల్కి ఎక్విప్మెంట్స్ తెచ్చినటువంటి దాంట్లో ధనానికి సంబంధించిన పైసల ట్రాన్సాక్షన్ ఉంది కదా, మరి నువ్వు ఎందుకు వచ్చి ఇంట్లో చేస్తావు? కాళేశ్వరం అనేటటువంటి దాంట్లో కేసులో దీంట్లో ఏదో కింద కూడా బాంబులు పెట్టి పేల్చినట్టు బిల్డప్లు ఇచ్చారు కదా, అప్పుడు కేసు బుక్ అయింది. మరి దాంట్లో ఇది పైసలకు సంబంధించినటువంటి అవినీతి ఉంది అని చెప్పి ఈడీ వచ్చి ఎందుకు దర్యాప్తు చేస్తలేదు? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి. చట్టం ఒకరికి చుట్టమెట్లయితుంది, బీఆర్ఎస్ అనగానేమో చుట్టమెట్లయితుంది ఈడీ, తర్వాత కాంగ్రెస్ కానీ కాంగ్రెస్తో సేల్ అవుతున్నటువంటి పార్టీలు అనగానే మాత్రము ఏది శత్రువు ఎట్లయితుంది? అందరికి ఒకటే న్యాయం ఉండాలి కదా. నేను దీంట్లో కూడా చెప్తున్నా కదా, మనీకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ ఉంది కదా, దాని లెక్క అడుగుకుంటే సుమోటోగా తీసుకో కేసు చూడొద్దంటు. నేను ఈ డ్రామాలు బంద్ చేయండి ఫస్ట్. జస్ట్ లోక్సభ ఎన్నికల కంటే ముంగట ఏదో తెలంగాణ మీద ప్రేమ ఉంటున్నట్టు నటించేటటువంటి ఈ దొంగ పార్టీ బీజేపీ ఏదైతే ఉందో, మీరు ఈ 10 సంవత్సరాల్లో చేసింది ఏం లేదు, మేము అడిగినటువంటి ప్రశ్నలకు ఇప్పటి వరకు జవాబు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు, మిమ్మల్ని నలుగురిని గెలిపిస్తే మీరు చేసినటువంటిది ఏంది, నాలుగు చెరువులో నీళ్ళు దాపించారు తప్ప అంతకు మించి ఏం లేదు.